డాక్టర్ స్టాఫ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వినికిడి అలాగే స్పీచ్ సమస్యలను సమాధానాలు ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు స్పీచ్ పాథాలజిస్ట్ ఆడియాలజిస్ట్ డాక్టర్ గంగరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనిషి పుట్టగానే వినడం ఏ వయసు నుంచి స్టార్ట్ చేయొచ్చు సార్? ఒక 9 నెలల ప్రాసెస్ తర్వాత పుట్టిన వెంటనే పిల్లలు మనకు వినడం స్టార్ట్ చేస్తారు. నార్మల్గా కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత నార్మల్ సౌండ్స్ కానీ లేకపోతే తల్లిదండ్రుల వాయిస్ కానీ లేకపోతే కనుక అదర్ స్టిములస్ ఎకో స్టిములస్కి రెస్పాండ్ అవ్వరు. అలాంటి వాళ్ళలో మనం జనరల్గా ఏం చేస్తాము అని అంటే కనుక వీళ్ళకి సునిశ్చితమైనటువంటి తల్లిదండ్రుల పర్యవేక్షణ అలాగే ఒకవేళ పిల్లలు అలా చూడని పక్షంలో డాక్టర్ గారి ద్వారా మనం పుట్టిన వెంటనే పిల్లలు వినేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ వినకుండా ఉంటే కనుక వెంటనే మీరు డాక్టర్ ఆడియాలజిస్ట్ గారిని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి. సార్, సాధారణంగా ఒక మనిషి తినడం తాగడంలో ఇబ్బందులను ఎలా గుర్తించాలి? ఏమైనా ఇబ్బందులు వస్తే సాధారణంగా తినడం ఇబ్బందులు అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనము ప్రాథమికంగా చెప్పాలి అని అంటే కనుక వాళ్ళకు తినేటప్పుడు ఏదైనా గొంతులో అడ్డుపడినట్టు కానీ లేకపోతే కనుక స్వరం పడుతుంది. మనం అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు మనం ఖచ్చితంగా మనం స్వరం అనేటువంటిది అదే నాకు స్వరణ పడ్డది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇలాంటివి వారికి మింగుడు సమస్యలు ఉన్న వారికి తరచుగా జరుగుతూ ఉంటుంది. తరచుగా స్వరం పడడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు తినేటప్పుడు ఎక్కువగా దగ్గు లేదా బ్రీతింగ్ డిఫికల్టీస్ వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో మనం తరచుగా ఏం చేస్తామంటే కనుక చెమటలు పట్టడం లేదా మింగడంలో ఇబ్బంది నొప్పిగా ఉండడము లేదా తిన్న ఫుడ్ ఆహారం ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ బయటికి రావడము లేదా బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది అనడము ఇలాంటి ఈ సిమ్టమ్స్ అన్నిటి ద్వారా మనకు తినడంలో ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి దాన్ని మనం గమనించవచ్చు. సార్, జనరల్గా మామూలుగా ఎవరైనా తినేటప్పుడు మాట్లాడకూడదు అంటూ ఉంటారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్ అండి, ఒక సామెత ఉందండి, పెద్దవారి మాట సద్దన్నం మూట అనేటువంటిది. జనరల్గా మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం కానీ హిందూ ట్రెడిషనల్స్లో ఎక్కువగా పెద్దలు మనకు చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే కనుక అన్నం తినేటప్పుడు మాట్లాడొద్దని అని అంటారు. ఎందుకంటే దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అండి. మనం అన్నం తినడం మాట్లాడడం రెండు వ్యవస్థల పని అండి. ఇప్పుడు మనం మాట్లాడే వ్యవస్థ వేరు, మనం తినే వ్యవస్థ వేరు. కానీ కొద్ది వరకు ఆ వ్యవస్థలు రెండు కూడా కలిసి ట్రావెల్ చేస్తాయి. వాటిని మనం ఏరో డైజెస్టివ్ ట్రాక్ అంటామండి. ఎయిర్వేలో మనకు లారెంజల్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ఫుడ్ వేలో వచ్చేసి మనకి డైజెస్టివ్ ట్రాక్లో మనకి ఈసోఫాగస్ ఉంటుంది. ఈ రెండు కూడా ఒకే చోట ఓపెన్ అప్ అవ్వడం జరుగుతుంది. ఒకదాని వెంట ఒకటి ముందు వెనక ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో మనం తినేటప్పుడు ఈ ఎయిర్వే అనేటువంటిది ఏదైతే లారెంజల్ సిస్టమ్ ఉందో ఓకల్ కార్డ్స్ ఉన్నాయో అవి మూమెంట్ అవ్వడము, అక్కడ ఎపిగ్లాటిస్ అనేటువంటి స్ట్రక్చర్స్ ఓపెన్ అవ్వడము, ఓకల్ కార్డ్ మూవ్ అవ్వడము, లంగ్స్ నుంచి మనకి ఎయిర్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైము మనం తిన్నామనుకోండి, అది తినేటువంటిది వ్యవస్థలోకి అంటే డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్లకుండా తిన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో లేదా కొంతవరకు తినేటప్పుడు అదే తాగినటువంటి అమౌంట్ కొంతవరకు తిన్న పార్టికల్స్ కానీ లేదా తాగినటువంటి డ్రింక్ కానీ అది మనకి లంగ్స్లోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసేసే ఇది మనం తినేటప్పుడు మాట్లాడవద్దనేటువంటిది ఇట్స్ ఏ క్లియర్ కట్ స్టేట్మెంట్ అండి. సో కాబట్టి మై అప్పీల్ పబ్లిక్ తినేటప్పుడు లేదా తాగేటప్పుడు మాట్లాడకపోవడమే అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చు. పిల్లలు పుట్టగానే కొందరికి త్వరగా మాటలు వచ్చేస్తాయి, కొందరికి 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా మాటలు రావు, దీనికి కారణాలు ఏంటి సార్? సి, మనకి ఒక ప్రాబ్లం ఒక సమస్య ఉన్నప్పుడు దానికి కారణాలు చాలా ఉంటాయి. పిల్లలు కొంతమంది పుట్టిన వెంటనే మాట్లాడడం అనేటువంటిది ఎవరు మాట్లాడలేరు. పుట్టిన తర్వాత 1 ఇయర్ తర్వాత పిల్లలు మాట్లాడతారు. కొంతమంది 9 మంత్స్ కూడా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం కొద్దిగా. యాజ్ నార్మాలిటీ డేటా ప్రకారం ఏంటి అని అంటే కనుక యాజ్ స్టడీస్ ప్రకారం పుట్టిన పిల్లలు
1 ఇయర్ లోపు మాట్లాడవలసి ఉంటుందండి. సో 1 ఇయర్కి లేదా 1 ఇయర్ 2 మంత్స్ అటు ఇటు కానీ మాట్లాడితే అది నార్మలైజ్గా పరిగణించవచ్చు. కొంతమంది 2 ఇయర్స్ అయినా లేదా 3 ఇయర్స్ అయినా కూడా మాట్లాడరు. వాళ్ళ అలాంటి వాళ్ళని ఎక్కడా కూడా చూపించలేరు, చూపించరు కూడా. ఎందుకు అని అంటే గారికి, అయ్యో మా నాన్నగారికి 3 సంవత్సరాలు వచ్చినాయి, మా తాతగారికి 4 సంవత్సరాలు వచ్చినాయండి, మా వాడికి కూడా ఒక 4 సంవత్సరాల తర్వాత వస్తాయేమో, ఏమో కొద్దిగా మాకు కుటుంబ పరంగా ఉండింది అని అని అంటారు కొంతమంది. కొంతవరకు కుటుంబ పరంగా జెనెటికల్ కాజెస్ ఉన్నప్పటికీను ఇక్కడ మనకి సవలక్ష్య కారణాలు ఉంటాయి. కొంతమంది చాలా ఫ్లూయెంట్గా, కొంతమంది చాలా మీరు అడిగినట్లు చాలామంది చాలా త్వరగా మాట్లాడేస్తారు. అంటే విత్ ఇన్ 1 ఇయర్ అప్పు 1 ఇయర్ నుంచి ఎంత చాలా వసపడుతున్నట్టు మాట్లాడుతున్నారు రా వీడు, చాలా అసలు పిట్ట కొంచెం కూత ఘనం రా అంటారు కొంతమంది. సో ఇలా అవును, సో అలా కొంతమంది తొందరగా మాట్లాడతారు కానీ కొంతమంది మాట్లాడరు. అలాంటి వాళ్ళలో మనం ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేటువంటి దాన్ని మనము దానికి సంబంధించినటువంటి స్పీచ్ పెథాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి మనం తీసుకెళ్ళి ఆ కాజేటివ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, కొంతమంది ఆటిజం ఉండడం వల్ల మాట్లాడలేరు, కొంతమంది నోట్లో టంగ్ టై వల్ల కానీ, లేకపోతే కనుక నోట్లో కొన్ని ఆర్గాన్స్ మూమెంట్ సరిగా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, వీటన్నిటి ప్రాబ్లం వల్ల కొంతమంది పిల్లలు తొందరగా మాట్లాడకపోవడానికి గల అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వినికిడి లేకపోవడం వల్ల మాట్లాడలేకపోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. సో వీటన్నిటిని కారణాలు, సరైన కారణాన్ని డాక్టర్ గారి వద్దకు వెళ్ళిన తర్వాత డయాగ్నోస్ చేసుకొని తగినటువంటి చికిత్సను మనం అందించినట్లయితే వారు కూడా నార్మల్ పిల్లల్లాగానే మాట్లాడేటందుకు అవకాశం ఉంటుందండి. అంటే ఏ ఏజ్ వరకు అంటే గుర్తించాలి సార్? అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లలు ఎవరైనా పుట్టాక ఈ ఏజ్ లో మాట్లాడకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అనేది అంటే ఏదైనా లిమిట్ ఉందా? ఎస్ అండి, మామూలుగా నార్మాటి డేటా ప్రకారం అయితే మనం చెప్పుకున్నట్లయితే కనుక 1 ఇయర్ లేదా 1 ఇయర్ 2 మంత్స్ 3 మంత్స్ వరకు ఓకే, లేదా 1 ఇయర్ 6 మంత్స్ ఇట్ ఈస్ ఓకే, నార్మల్ కొద్దిగా అట చెప్పుకోవచ్చు మనం. బట్ 1 ఇయర్ 6 మంత్స్ దాటినా లేదా 2 ఇయర్స్ దాటినా కూడా మాట్లాడడం లేదు అని అంటే కనుక ఖచ్చితంగా మీరు దగ్గరలోని ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అనేటువంటిది దొరుకుతుందండి. సార్, ఆస్పిరేషన్ అంటే ఏంటి, ఇది ఎందుకు జరుగుతుంది సార్? ఆస్పిరేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ సివియర్ సిమ్టమ్ అండి. ఆస్పిరేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకున్నట్లయితే ఏదైనా వ్యవస్థ సక్రమంగా పనిచేయకుండా పక్క వ్యవస్థల్లోకి ఎప్పుడైతే మిక్స్ అవుతుందో అప్పుడు 2 వ్యవస్థలు కూడా సరైన విధానంగా పనిచేయవు. అలాగే ఇక్కడ కూడా మనం తిన్నటువంటి ఫుడ్ డైజెస్టివ్ ట్రాక్లోకి వెళ్లకుండా, డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్లకుండా అంటే మన పొట్టలోకి వెళ్లకుండా కొద్ది మొత్తంలో కొంత మోతాదులో అది ఎయిర్వేలోకి, ఎయిర్వే సిస్టంలోకి అంటే అదర్ సిస్టంలోకి, ఇందాక మనం చెప్పుకున్నాం అదే తినేటప్పుడు మాట్లాడకూడదు అనేది దానికి సమాధానం చెప్పుకున్నాం కదా, అలాగే ఈ 2 సిస్టంలో ఈ ఫుడ్ అనేటువంటిది కొంత భాగం ఏమవుతుందంటే లంగ్స్లోకి, కొంత మోతాదు లంగ్స్లోకి ఎంటర్ అవుతుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఆ ఫుడ్ అనేటువంటి లంగ్స్లోకి ఎంటర్ అయిందో, ఈ ఏదైతే పద్ధతి ఉందో దాన్ని మనం ఆస్పిరేషన్ అంటాం అన్నట్టు. ఓకే, ఈ ఆస్పిరేషన్ అనేటువంటిది మొత్తం మనకి డిస్ఫేజియాలో ఎక్కువ చూస్తూ ఉంటామండి. ఎప్పుడైనా తినడము లేదా తాగడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అని తలెత్తిన వారిలో మనం ఈ ఆస్పిరేషన్ చూస్తామండి. సో ఈ ఆస్పిరేషన్ అనేటువంటిది మనకి కొద్ది మోతాదులో జరిగితే ఎలా పెద్దగా ఇబ్బంది ఉండదు, సివియర్గా లేదా ప్రొఫౌండ్గా ఎక్కువ జరిగినట్లు ఆస్పిరేషన్ జరిగినట్లయితే కొంత మొత్తంలో పేషెంట్ డెత్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మైల్డ్ టు మోడరేట్ వరకు జరిగితే, మోడరేట్ లేదా మోడరేట్ సివియర్ వరకు జరిగితే కనుక ఫ్రీక్వెంట్ ఐసీయూ అడ్మిషన్స్ అవసరం పడతాయి, లేదా మైల్డ్ టు మోడరేట్ అనుకుంటే కనుక ఫ్రీక్వెంట్ హాస్పిటల్ విజిట్ అవసరం పడుతుంది మనకి. అలాగే ఏదైనా నార్మల్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే కనుక కొద్దిగా ఆస్పిరేషన్ నియమానం వచ్చేసేసి మనకి ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ విజిట్ చేసేదానికి చేయాల్సి ఉంటుందండి. సో కాబట్టి ఆస్పిరేషన్ అనేటువంటిది చాలా డేంజర్ సింటమ్ అండి. సో కాబట్టి మీరు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ గారి దగ్గరికి వెళ్ళేసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి చెప్తాము. తినడంలో తాగడంలో ఏమైనా డిఫికల్టీస్, ఏమైనా సమస్యలు వస్తే ఎవరిని కలవాలి సార్? తినడంలో తాగడంలో ఏమైనా ఇబ్బందులు వస్తే జనరల్గా అందరూ అనుకుంటారండి,
దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ మిస్ గోయింగ్ ఆన్. బట్ క్వాలిఫైడ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ కలిసినట్లయితే మీకు సరైనటువంటి సమాధానం దొరుకుతుందండి. ఎందుకు అని అంటే కనుక తినడంలో లేదా తాగడంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ ఈ సమస్యలన్నింటినీ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ గారు డీల్ చేస్తారండి. ఈ ఎందుకనంటే మీరు ఏదర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదర్ ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాలన్నా, లేకపోతే కనుక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా స్పీచ్ పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా అనేటువంటిది చాలామందికి కన్ఫ్యూజన్ అండి. కానీ ఇక్కడ క్లియర్ కట్గా నేను చెప్తానండి, తినడంలో లేదా తాగడంలో ఏమైనా ఇబ్బందులు వస్తే తలెత్తినట్లయితే కనుక దానికి రైట్ ట్రీటింగ్ పర్సన్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఇస్ ద రైట్ పర్సన్ టు ట్రీట్ దట్ స్వాలోయింగ్ డిఫికల్టీస్. ఓకే సార్, చిన్నపిల్లలకి ఏ వయసులో అన్న ప్రశ్న చేస్తే మంచిది సార్? అంటే కొందరు 6 నెలలు అంటారు, కొందరు 8 నెలలు అంటారు, ఏ వయసులో? చిన్నపిల్లలకి అనేటువంటిది మనం ఎప్పుడు అన్నప్రాసన చేయాలనేటువంటిది చాలా బిగ్ క్వశ్చన్ అండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది స్వామీజీలను కలుస్తూ ఉంటారు, కొంతమంది లేకపోతే కనుక వాళ్ళ సిద్ధాంత గారిని కలుస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పెద్దవాళ్ళు ఇట్లా చెప్పినారు, మా అమ్మ వాళ్ళు సంవత్సరం తర్వాత చేయవచ్చు అని అన్నారు, లేకపోతే 5 నెలలకే చేయొచ్చు అన్నారని చెప్పేసేసి, ఈ నెల బాగుంది ఈ నెలలో చేపిద్దాం అన్నారని చెప్పేసి అంటూ ఉంటారండి. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ ప్రకారం మనకు 6 మంత్స్ టు 8 మంత్స్ లోపు అన్నప్రాసన చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైన పద్ధతి అండి. అప్పటి వరకు మన కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తే చాలా వరకు మంచిదండి. ఎందుకు అని అంటే కనుక ఆ సిస్టమ్ అప్పటికి కూడా మెచ్యూరిటీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి ఖచ్చితంగా ఈ ఫుడ్ అనేటువంటిది సమ్ పిహెచ్ కలిగి ఉంటుంది. సో అప్పటి వరకు మన సిస్టమ్ అనేటువంటిది దానికి తగిన విధంగా మనకు డిజైన్ చేయబడదు. 6 మంత్స్ తర్వాత లేదా 7 మంత్స్కి మనకు అన్నప్రాసన చేసుకున్నట్లయితే కనుక ఇది సరైన ఏజ్ అనేటువంటిది మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేస్తుందండి. ఓకే సార్. సార్, పెద్దవారిలో వినికిడి తగ్గుతూ ఉంటుంది, దీనికి కారణం ఏంటి సార్? పెద్దవారిలో వినికిడి తగ్గడం అనేటువంటిది చాలా కారణాలు ఉన్నాయండి. ముఖ్యంగా వారి ఏజ్ పైపడడం ఒకటి, ఓకేనా, నరులో డీజనరేషన్ జరగడం ఒకటి, లేదు అని అంటే కనుక వాళ్ళకి అప్పటి వరకు ఏదైనా చెవిలో ఇన్ఫెక్షన్ ఉండడము, చెవిలో చీము గారడము, లేదా సహజంగా వయసు రీత్యా కూడా ఈ వినికిడి సమస్యలు అనేటువంటివి తలెత్తేదానికి అవకాశం ఉంటుందండి. దీనికి తగినటువంటి టెస్టులు చేసి పీటీఏ లేదా ఇంపిడెన్స్ లేదా బెరా టెస్టులు, ఓఏఈ టెస్టులు ఇవన్నీ చేసి, ఈ టెస్టులు అన్నీ చేసిన తర్వాత వారికి ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందా లేదా హియరింగ్ ఎయిడ్ సరిపోతుందా అనేటువంటిది డిసైడ్ చేయాల్సి ఉంటుందండి. సో కాబట్టి ఈ హీరింగ్ సమస్య అనేటువంటిది ఏదర్ చెవిలో ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, లేదా చెవి నరం దెబ్బతినడం వల్ల కానీ, చెవి నరంలో డీజనరేషన్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే జెనెటిక్ కాజెస్ వల్ల కానీ అయ్యేటందుకు అవకాశం ఉంటుందండి. ఓకే సార్. పిల్లలకు మాటలు త్వరగా రావాలంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లలకి ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా పిల్లలకి తొందరగా మాటలు రావాలి అని అంటే ముఖ్యంగా పేరెంట్స్ ప్లేసే మేజర్ రోల్ అండి. ఎందుకు అని అంటే కనుక మారినటువంటి జీవన శైలిలో ఇక్కడ సిటీ కల్చర్ ప్లస్ మారినటువంటి జీవన విధానం, తల్లిదండ్రులు జాబ్ తప్పకుండా చేయాల్సి రావడము, ప్లస్ ఇంటి దగ్గర పెద్దగా మాట్లాడేటందుకు పిల్లల్లో ఎక్కువ ఎవరూ లేకపోవడం, పిల్లలతో కలవడానికి ఎవరూ లేకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మారినటువంటి ఆధునిక జీవితంలో మనం చూస్తున్నామండి. కానీ మాటలు త్వరగా రావాలంటే ఫస్ట్ నుంచి మనం మన పురాణాలలో చూసుకున్నాం, కడుపులో ఉన్నప్పుడే పిల్లలు విన్నారు అని చెప్పేసి పురాణాలలో విన్నాం. అది అబద్ధం కాదండి, అది నిజం. పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంటే వారు వినడం స్టార్ట్ చేస్తారు, మనం ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు తల్లి కడుపు నుంచే. ఎలాగో అని అంటే కనుక వారి జీవన శైలి కానీ, వారు స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా వారి ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉన్నారో, అందుకనే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అరే నాన్న నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, ఆ బరువులు ఎత్తది ఈ బరువులు ఎత్తది వీళ్ళతో కలవాలి, హ్యాపీగా అమ్మ నాన్న దగ్గర ఉండు, చాలా అన్నీ ఆనందంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే రీజన్ ఇది,
మేము రీసెంట్ స్టడీస్ మేము చూసినట్లయితే కొంతమంది ఆటిజం ఎక్కువ డెవలప్ అవుతున్నప్పుడు సినారియోని గమనించామన్నట్టు, కొన్ని అబ్జర్వేషన్ కొన్ని క్వశ్చనియర్స్ డెవలప్ చేసి చూసినట్లయితే వాళ్ళ హిస్టరీలో అందరూ కూడా మేము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా స్ట్రెస్కి లోనయ్యామండి, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా ఒక్కదానే ఉన్నానండి, మా ఆయన నాకు డ్యూటీకి వెళ్లాల్సి వచ్చేది ఎప్పుడో 2 రోజులకు ఒకసారి వచ్చేవాడండి, లేదు మా ఆయన ఎప్పుడో లేట్ నైట్ వస్తాడండి నేను ఒక్కనే ఉంటానండి, మా అత్తగారు సరిగా పట్టించుకోరండి ఆమె ఒక్కటి ఉంటుంది, నేను నాకు అసలు లోన్లీనెస్గా ఫీల్ అయ్యానండి అని అనడం. కొంతమంది ఏమంటారంటే నా వర్క్ రీతి నేను సరిగా తినలేకపోయేదానండి, సో నేను ఎక్కువ కలవలేకపోయేదాన్ని ఎక్కువ సరిగా తినలేకపోయేదాన్ని అనేటువంటి ఈ క్వశ్చన్స్ మేము తరచుగా విన్నామండి. సో వీటన్నిటి నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంది అని అంటే కనుక మనము జీవన విధానంలో మార్పు తీసుకురావాలి ప్రెగ్నెన్సీ లేడీస్లో. ఫస్ట్ మన పెద్దవాళ్ళు ఏదైతే పాటిస్తూ ఉన్నారో అంటే స్త్రీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తేలగానే తనను సాధ్యమైనంత వరకు ఆనందంగా ఉంచడము, నలుగురితో కలవడము, నలుగురితో మాట్లాడడము, ఎక్కువ వాళ్ళను వీళ్ళను కలవడము, సంతోషంగా ఉండడం, గ్రీనరీ చూసే విధంగా ఉండడం, అందరితో కలిసి మాట్లాడే విధంగా ఉండడము, అదొకటి. తర్వాత సాధ్యమైనంత వరకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవడము, అలాగే తర్వాత ఏదైతే డెలివరీ ఉందో డెలివరీ సమయంలో సాధ్యమైనంత వరకు సిసెక్షన్ డెలివరీస్కి దూరంగా ఉండడం, అంటే నా సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యేటందుకు మీ డాక్టర్ గారిని అడగడము, అలాగే నార్మల్ డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పుట్టినప్పుడు నుండి కొంతమంది చూస్తూ ఉంటామండి ఏదో ఫ్యాషన్ అండి అది నాకు తెలియకుండా తల్లిదండ్రులు ఎత్తుకోకుండా ఏదో అది ఒక కాట్లో పెట్టేసుకొని ఏదో కూరగాయలు కదా కాట్లో మోసినట్టు పిల్లల్ని ఇలా తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది, నాకైతే నవ్వుస్తూ ఉంటుంది. బట్ యాజ్ అ డాక్టర్ నేను దానికి కామెంట్స్ చేయకూడదు, బట్ ఏంటి అని అంటే అలా తోసుకుంటూ వెళ్తారు అంటే అది ఫ్యాషన్ అనుకుంటున్నారు, కానీ నిజానికి పిల్లలకి తల్లిదండ్రుల స్పర్శ లేదా హ్యూమన్ టచ్ అనేటువంటిది చాలా అవసరం అండి. ఓకేనా, ఏదైనా ఒక ఒక చెప్పడము చూడడం కన్నా ఒక టచ్ అనేటువంటిది 100 రెట్లు మేలండి. ఓకేనా, ఒక అది ఇండెఫినెట్ కమ్యూనికేషన్ పిల్లలకి కాన్ఫిడెన్స్, హ్యూమానిటీ, కమ్యూనికేషన్ అన్నీ కూడాను మనకి ఈ హగ్ ద్వారా కానీ టచ్ ద్వారా కానీ తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం, పిల్లల్ని సాధ్యమైనంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తుకోవడము లేదా వాళ్ళ రిలేటివ్స్ దగ్గర కానీ ఎత్తుకోవడము, రిలేటివ్స్ను ఎక్కువ మాట్లాడించడము, ఎక్కువ బంధువులతో కలిపిస్తే నాన్న అత్తయ్య చూడు మామయ్య చూడు అని ఇట్లా మాట్లాడిపించడము, ఎక్కువగా కనిపించడము, మాట్లాడడానికి ఎక్కువ ప్రోత్సహించడం, అలాగే వినడానికి ఎక్కువ వినడానికి ప్రోత్సహించడము, ఇలాంటివన్నీ చేసినట్లయితే మనము పిల్లల్లో తొందరగా లాంగ్వేజ్ డెవలప్మెంట్, స్పీచ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి దోహదపడే అంశాలు ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఇవి కరెక్షన్ చేసుకుంటే కనుక అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు జీవన విధానము, వారి యొక్క స్ట్రెస్ లెవెల్స్ను మాడిఫికేట్ చేసుకోవడము, సంతోషంగా ఉండడము, అలాగే పుట్టినప్పుడు సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ చేయించుకోవడము, అలాగే పుట్టిన వెంటనే బంధువులు అందరితో కలిసి వాళ్ళకి కానీ లేకపోతే ఎక్కువగా పిల్లలతో తల్లి లేదా తండ్రి ఒంటరి పేరెంట్స్ అయితే కనుక తల్లి లేదా తండ్రి ఎక్కువగా మాట్లాడుతుండడము, ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మనం పిల్లల్లో తొందరగా కమ్యూనికేషన్ డెవలప్ అవడానికి దోహదం చేస్తాయండి. సార్, చిన్నపిల్లలకి స్పీచ్ థెరపీ ఎలా చేస్తారు? చిన్నపిల్లలకి అండి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క విధానం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, విరికిడి వల్ల మాట రావడం లేదు అని అంటే మనకు ఏబిటి థెరపీ అనేటువంటిది ఉంటుంది, లేదా ఆటిజం వల్ల మాటలు రావడం లేదు అని అనుకుంటే కనుక దానికి ఒక చికిత్సా విధానం ఉంటుంది, లేదు మెంటల్ రిటార్డెడ్ వల్ల వాళ్ళకి మాటలు రాలేదు అని అంటే కనుక అదొక విధానం ఉంటుంది, లేదు అన డౌన్ సిండ్రోమ్ అదర్ న్యూరోలాజికల్ ప్రాబ్లం వల్ల మనకు మాటలు రావడం లేదు అని అంటే ఒక విధానాలు చేంజెస్ ఉంటాయి, వాటి ఒకటి వాటి యొక్క చికిత్సా విధానాలలో కొంతవరకు చేంజెస్ ఉంటాయండి. సార్, జెనెటిక్ రీజన్స్ ఏమైనా ఉంటాయా సార్ ఇట్లా మాట్లాడకపోవడానికి వినకపోవడానికి? జెనెటిక్ రీజన్స్ అనేవి ఉంటాయండి డెఫినెట్గా. ఎందుకు అని అంటే కనుక కొంతమంది జెనెటిక్స్ అనేటువంటి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కొంతమందిలో ఎక్కువగా చూడొచ్చు కొంతమందిలో, అలాగని 100% జెనెటిక్ వల్ల మాట్లాడకపోవడం అంటూ జరగదు, బట్ జెనెటిక్ జెనెటిక్ కాజెస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాజ్. ఓకే సార్, పిల్లల్లో నత్తి వస్తూ ఉంటుంది అది ఎందుకు సార్? పిల్లల్లో నత్తి అనేటువంటిది మనం సాధారణంగా ఇది ఏంది అని అంటే కనుక నార్మల్ నాన్ ఫ్లూయెన్స్ అనేటువంటి అని మనం వైద్య పరిభాషలో అంటాం, అంటే కనుక ఇవి వీళ్ళకి స్పీచ్ లాంగ్వేజ్ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అవుతూ ఉండేప్పుడు డెవలప్ అయ్యేటప్పుడు కొన్ని మనం ఏదైనా కానీ ఒక వ్యవస్థ లేదా ఒక ప్రోటోకాల్ డెవలప్ అవుతుంది అని అంటే కనుక
స్టార్టింగ్ లో కొన్ని ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడిప్పుడే కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకుంటే ఆ ప్రాజెక్ట్లో మనకి ఎలాంటి అనుభవం లేదు. ఆ అనుభవం లేనప్పుడు మనం ఏం చేస్తామంటే కనుక కొన్ని కొన్ని సాధారణంగా తప్పులు చేస్తూ ఉంటాం, తడబడతా ఉంటాం. అలాగే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం, పిల్లలకి మాట్లాడడం అనేటువంటిది కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త కొత్త మాటలు మాట్లాడేటప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలు కొద్దిగా తడబాటు గురి కావడం జరుగుతూ ఉంటుందండి. సో మనం దీన్ని నార్మల్ నాన్ ఫ్లూయెన్స్గా అనుకోవచ్చండి. అంటే కనుక ఈ సర్వసాధారణంగా 7 సంవత్సరాల్లో పిల్లల్లో ఇలాంటి నార్మల్ నాన్ ఫ్లూయెన్సీని మనం గమనించవచ్చు. దాన్ని సటరింగ్గా కొద్ది వరకు పరిగణించలేము, అలాగని దాన్ని అలా వదిలేయలేము. ఎందుకంటే 7 సంవత్సరాలు దాటిన తర్వాత దానికి మనం స్టట్టరింగ్గా అంటే నత్తిగా మనం నిర్ధారణ చేయొచ్చు. సో మామూలుగా చిన్నపిల్లల్లో 7 సంవత్సరాల్లో పిల్లల్లో మాట తడబడినా కూడాను పెద్దగా దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకు అని అంటే కనుక, అంటే ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వని అవసరం లేదు అని అంటే కనుక ఎనీ అదర్ న్యూరలాజికల్ కాజెస్, ఎనీ అదర్ అబ్నార్మాలిటీస్ లేనప్పుడు మాట తడబడుతుంది అని అంటే కనుక పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా న్యూరలాజికల్ సమస్య కానీ, ఏదైనా బ్రీతింగ్ సమస్య కానీ, లేకపోతే కనుక వినికిడి సమస్య కానీ, లేకపోతే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనము దాన్ని ఒక సమస్యగా పరిగణించేసేసి దగ్గరలో ఉన్నటువంటి ఆర్సీఐ రిజిస్టర్డ్ అండ్ తెలంగాణ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అసోసియేషన్ రిజిస్టర్డ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే వారు తగినటువంటి టెస్టులు చేసి దాని వ్యాధి నిర్ధారణ చేసి ఇది నార్మల్ నాన్ ఫ్లూయెన్సీనా లేదా స్టట్టరింగా అనేటువంటిది నిర్ధారించేసి దానికి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేటువంటిది స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ గారు మీకు నిర్ధారణ చేయడం జరుగుతుందండి. ఓకే సార్. సార్ మాటలు ఆలస్యంగా వస్తుంటే దాని వెనుక వినికిడి లోపం ఉందని అనుకోవచ్చా సార్? డెఫినెట్గా అండి. మాట రావడం అనేటువంటిది లేట్ అవుతుంది అని అంటే కనుక డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ గ్యాప్. ఎందుకు నేను పాజ్ ఇచ్చానంటే కంపల్సరీ గ్యాప్ ఎందుకు వస్తుంది, అక్కడ వినకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే అదర్ న్యూరలాజికల్ ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే ఎనీ అదర్ జెనెటిక్ కాజెస్ వల్ల కానీ, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. వినికిడి సమస్యలు అందుకోసమనే ఒక ప్రతి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటి అని అంటే కనుక కాబోయే తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి కూడాను పుట్టిన వెంటనే మీకు వినికిడి పరీక్షలను చేయించుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకు అని అంటే కనుక వినికిడి సమస్య ఉంటే మాటలు రావండి. కొంతమంది మా అబ్బాయి చాలా బాగున్నాడండి, అయ్యో పుట్టిన అబ్బా లడ్డులాగా ఉన్నాడండి, చాలా బాగున్నాడు, అంతా వాళ్ళ అమ్మ పోలిక వాళ్ళ నాన్న పోలిక అని ముసిపోతారో చెప్తే, కానీ నిజానికి అక్కడ కొన్ని అవసరమైనటువంటి టెస్టులు చేసుకుంటే కనుక వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ మనం డెవలప్ చేయొచ్చు. వాళ్ళకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. తల్లిదండ్రులుగా మనం ఏంటి అంటే బాధ్యత ఏంటి అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే పుట్టిన పిల్లలాడికి అన్ని నార్మల్గా ఉన్నాయా లేదా అనేటువంటిది స్క్రీనింగ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి హీరింగ్ టెస్ట్ని మనం ప్రతి ఒక్కరు చేయించాలి. అది మీ బాధ్యత, తల్లిదండ్రులుగా మీ బాధ్యత. కాబట్టి అవి ఈ వినికిడి సమస్య ఉందా లేదా అనేటువంటిది నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం తల్లిదండ్రుల పైన ఉంది. మీ పిల్లలు లేదా పాప లేదా బాబు త్వరగా మాట్లాడాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ వినికిడి సమస్యను ఉందో లేదో నిర్ధారించుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. సో ఓవరాల్గా చెప్పుకుంటే మనకు వినికిడి సమస్య వల్ల కూడా మాట రాదు. సో కాబట్టి దాన్ని టెస్ట్ చేసుకొని దాని ప్రాబ్లం ఏంటి అనేటువంటిది నిర్ధారించుకొని తగిన చికిత్సా విధానం మనం ఫాలో అయినట్లయితే కనుక తొందరగా మీ పిల్లలు మాటలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత తొందరగా మీరు డయాగ్నోసిస్ చేసుకుంటే కనుక మీకు అంత అత్యాధునికమైనటువంటి చికిత్సా విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క కాబోయే తల్లిదండ్రులకి మరియు చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు మాటలు డిలే వస్తున్నాయి అన్నటువంటి తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ గారి దగ్గరికి వెళ్ళేసేసి వినికిడి టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నానండి. మందుల వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందా సార్? డెఫినెట్లీ అండి. దెర్ విల్ బి సమ్ మెడికేషన్స్. ఓటోటాక్సిసిటీ అనేటువంటి సమస్య, మనకి కొన్ని డ్రగ్ ఓవర్ యూజ్, ఆ డ్రగ్ అబ్యూజ్ వల్ల మనకి తగినటువంటి సిస్టంలో కానీ ఆ న్యూరాన్స్లో కానీ వాటి యొక్క బాడీ వ్యవస్థలో కానీ మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.
సో కాబట్టి ఏదైనా మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు సంబంధిత డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఆ మెడిసిన్ అనేటువంటిది వాడితే బాగుంటుంది. అందుకు ఒకవేళ డాక్టర్ గారి సలహా లేకుండా మీరు ఆ టాబ్లెట్స్ కానీ లేకపోతే ఏదైనా అదర్ ఇంజెక్షన్స్ కానీ తీసుకున్నట్లయితే కనుక అది కొంతవరకు మీకు మేలు చేసినప్పటికీ దాదాపు ఓవర్ యూజ్ అబ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. తద్వారా ఆ వ్యవస్థలో మార్పులు వచ్చేసేసి ఓటోటాక్సిసిటీ వలన ఈ వినికిడి సమస్యను కొని తెచ్చుకున్న వారు అవుతారండి. అంటే ఎలా అంటే కనుక టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏదో అంటారు కదా సామెత ప్రకారం మనకి దారిన పోయే దరిద్రాన్ని తగిలించుకున్నారా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అలాగే ఇది ఈ డ్రగ్ ఓవర్ లేదా అబ్యూజ్ వల్ల కొద్ది వరకు ఓటోటాక్సిసిటీ వలన మనకి ఈ వినికిడి సమస్యలు వచ్చేదానికి అవకాశం చాలా ఉందండి. కాబట్టి ఇప్పటి నుంచి కనీసం ఇప్పటి నుంచైనా ఏదైనా మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు సంబంధిత డాక్టర్ గారిని సంప్రదించాలన్నటువంటిది నా సలహా అండి. సార్ పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యకు కారణం ఏంటి సార్? పుట్టుకతో వచ్చేటువంటి వినికిడి సమస్యకు చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే కనుక కొన్ని కారణాలు ఉంటాయి. ఆడిటరీ సిస్టమ్ ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది, నర్వ్ ఇంకా నర్వ్ సమస్యలు ఉండవచ్చు, లేదా మెకానికల్ కాజెస్ ఉండవచ్చు, లేదా జెనెటికల్ కాజెస్ ఉండొచ్చు, లేదా అదర్ ఇష్యూస్ ఏమైనా ఫ్లూయిడ్స్ అవి ఇవి ఉన్నప్పుడు ఇలాంటి కారణాల వల్ల పుట్టుకతోనే వినికిడి ఉండకపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక వెంటనే వీటికి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకోవడం అనేటువంటి చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకు మెయిన్ మోస్ట్ ప్రాబబ్లీగా మనం చూసుకున్నట్లయితే కనుక జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, లేదా న్యూరలాజికల్ కాజెస్ ఉండొచ్చు, లేదా మెకానికల్ కాజెస్ అంటే కనుక రాప్చెస్ కానీ ఇలాంటి ఏమైనా ట్రామా వల్ల కానీ ఇలాంటి ఏమైనా కానీ ఉండొచ్చు. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి కాబట్టే పుట్టిన పిల్లలకి వెంటనే వినికిడి టెస్ట్ లేదా ఓఏఇ బెరా ఏఏబిఆర్ అనేటువంటి ఈ టెస్ట్ని చేయించవలసిందిగా ప్రతి తల్లిదండ్రులకి నేను సలహా ఇస్తున్నానండి. పుట్టిన వెంటనే వినికిడి టెస్ట్ స్క్రీనింగ్ చేస్తారా సార్? చేయొచ్చండి. మనం పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీ, అదే మనం ఇందాక చెప్పుకున్నాం మారిన ప్రపంచం, ఈ అత్యాధునికమైనటువంటి ఈ ప్రపంచ జీవనంలో ఎన్నో కొద్దిగా నష్టము ఉంది అలాగే లాభం ఉందండి. సో మనకి మారినటువంటి లైఫ్ స్టైల్కి అనుగుణంగానే ఇప్పుడు టెక్నాలజీ అనేటువంటిది చాలా అత్యద్భుతంగా మారిందండి. సో పుట్టిన పిల్లల దగ్గర నుంచి వందేళ్ల ముసళ్ళ వరకు మనం హీరింగ్ని వాళ్ళు డే వన్ నుంచి కూడా మనము టెస్ట్ చేసేదానికి అవకాశం ఇచ్చేటువంటి యంత్రాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి పుట్టిన పిల్లలకి ప్రతి ఒక్కరికి హీరింగ్ స్క్రీనింగ్ చేయించాల్సిందిగా అప్పీల్ చేస్తున్నామండి. సార్ వినికిడి మాటకు సంబంధం ఉందా సార్? ఒకదానికి ఒకటి ఎఫెక్ట్ అవుతాయా వినికిడికి మాటకి? డెఫినెట్లీ అండి. ఇవి చెప్పాలంటే వినికిడి మాట అనేటువంటివి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయండి. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు ఒక మనిషి సరైన విధానంలో వెళ్తున్నాడు అని అంటే కనుక తన యొక్క చూపు, తన యొక్క ఆలోచన ఒకే విధంగా ఉంటే, మంచిగా ఉంటే మాత్రమే తన యొక్క ఆ పాత్వేలు తన యొక్క దారిలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటాయి. అలాగే మనకు ఈ వినికిడి ప్లస్ మాట అనేటువంటివి రెండు కూడాను చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అది ఎలాగో అని అంటే కనుక మనకు ఈ వినికిడి అనేటువంటిది మనకు బ్రెయిన్కి ఇన్పుట్ ఇస్తుందండి. ఇన్పుట్ ఇచ్చేసి అక్కడ ఏవైతే ఉందో ఆడిటరీ కార్టెక్స్ అలాగే మనకు స్పీచ్ ఏరియాస్ ఇవన్నీ కూడా అక్కడ ఏవైతే మనకి యాక్షన్ పొటెన్షియల్ జనరేషన్ అయ్యేటందుకు మనకి ఈ రెండింటి మధ్య ఎప్పుడైతే సంబంధం ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవడం జరుగుతుందండి. తద్వారా మాట వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ లేకపోతే కనుక మన పక్కన ఉండేటువంటి వాళ్ళకి కానీ బాటలు ఇస్తే మనం కళ్ళు మూసుకొని ఏం చెప్పకుండా ఉంటే కనుక అతను ఏం రెస్పాండ్ అవ్వడం. అదే మనం మాట్లాడితే రే బాబు నీ ముంగట బాటలు ఉంది తీసుకో అన్నాం అనుకోండి, వెంటనే ఆ ఏదైతే ఆడిటరీ స్టిములస్ ఉందో ఆడిటరీ కార్టెక్స్లో మనకి ఏమైనా ఈ స్టిములస్ వెళ్ళి అక్కడ న్యూరల్ ఫైరింగ్ జరిగి వెంటనే మనకు సంబంధిత ఏరియాకు కమాండ్స్ ఇస్తుంది. అక్కడ నుంచి ఆ సంబంధిత ఏరియా నుంచి మనకి ఓరల్ మెకానిజం సిస్టమ్కి, మనకి ఓరల్ సిస్టమ్కి వెంటనే కమాండ్ ఇస్తుంది. ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత కమాండ్కి అనుగుణంగా మనకి ఈ నోటిలో కండరాలు కానీ లేకపోతే ఊపిరి నుంచి వచ్చేటువంటి గాలి కానీ వీటన్నిటిని కూడా
రిథమెటిక్ వేలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ వ్యవస్థ అంతా కూడాను మానిటరింగ్ చేయబడుతుంది. సో ఈ రెండిటికి అంటే ఏదైనా మాట్లాడాలి అని అంటే కనుక ముందు మనకి కమాండ్ ఇంపార్టెంట్. కమాండ్ లేకుండా మనం చేయలేం. ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుండి మన ఇండియాలోకి ఎవరైనా టెర్రరిస్టులు వస్తే కనుక ఆ టెర్రరిస్ట్కి వాళ్ళ కమాండర్ నుంచి ఏదైనా ఆర్డర్ పాస్ అయితేనే వాళ్ళు యాక్టివ్ అవుతారు. లేదు అంటే కనుక సాధారణ జనాలలో ఏ విధంగా అయితే నిక్షిప్తమై ఉంటారో అలాగే వాళ్ళు సాధారణ జనాల్లాగానే ఉంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ కమాండర్ నుంచి ఆదేశాలు వస్తాయో అప్పుడు మాత్రమే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. అదేవిధంగా మన సిస్టంలో కూడా ఈ ఎప్పుడైతే మనం ఆడిటరీ ఇన్పుట్ ఇస్తామో మనకి స్పీచ్ అనేది అవుట్పుట్ వస్తుంది, అలాగే ఏదైనా యాక్షన్స్ రూపంలో మనకు అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటి సిస్టమ్కి వినికిడికి మాటకి చాలా దగ్గర సంబంధం ఉందని అని చెప్పుకోవచ్చు అండి. సో కాబట్టి వినికిడి వ్యవస్థ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిల్లలకి ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళలో స్పీచ్ డెవలప్ అవ్వాలి అని అంటే కనుక వినికిడి టెస్ట్లు అనేటువంటిది చేయించుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. సార్ భారీ శబ్దాలకు యాక్సిడెంట్స్లో వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందా సార్? భారీ శబ్దాలకి వినికిడిని కోల్పోయేదానికి అవకాశం ఉందండి. ఎందుకంటే కొంతమందిలో ఇది టెంపరరీగా ఉండొచ్చు, మరి కొంతమందిలో పర్మనెంట్గా కూడా ఉండొచ్చు. అంటే కనుక ఏం జరుగుతుంది అంటే కనుక హెయిర్ సెల్స్ అనేటువంటి టెంపరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది కొంతమందికి, అలాగే కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ నర్వ్ డ్యామేజ్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ అతి ధ్వనుల వలన ఈ నర్వ్ దెబ్బ తినేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏదైనా అతి ధ్వనులకు ఎక్స్పోజర్ అయ్యే ముందు మనం ఖచ్చితంగా ఏంటి అని అంటే కనుక నాయిస్ ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వకుండా చూసుకోవడం, లేదా మనం ఈపీడీస్ అనేటువంటి వ్యవస్థల ద్వారా అంటే ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ అనేటువంటివి పరికరాలు అందుబాటులో ఉంటాయి, వాటిని పెట్టుకొని అతి ధ్వనులకు కొద్ది వరకు మనం మన చెవిని చేరకుండా ప్రివెంట్ చేయవచ్చు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే అతి ధ్వనులు మనకి వినికిడి సమస్యకు కారణం అవుతాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కువగా శబ్దాలకి ఎక్స్పోజర్ అవుతున్నట్లయితే ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ అనేటువంటివి వాడండి. ఇవి మనకి మార్కెట్లో లేదా ఆడియాలజిస్ట్ గారి దగ్గర ఇవి మీకు అందుబాటులో ఉంటాయి. సో కాబట్టి ఎక్కువ పెద్దగా కాస్ట్ కూడా కాదండి. ఇవి పెట్టుకొని ఉండడం వల్ల మీకు కొంతమందికి అంటే అప్పుడే కొంతమందికి వినికిడి సమస్య వచ్చిన వాళ్ళకి లేదా పర్మనెంట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, అక్యూట్గాను పర్మనెంట్గాను వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండు ఏదిలో ఏది జరిగినా కూడాను మన ఆడిటరీ సిస్టమ్కి లేదా మన కమ్యూనికేషన్కి ఫర్దర్ లైఫ్కే ఎఫెక్ట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈపీడీస్ వాడమని చెప్తున్నానండి. సార్ ఆడియాలజిస్ట్ వినికిడి సమస్యలను మీరు ఎలా చూస్తారు సార్? అంటే అండి మనము వినికిడి సమస్యలను అనేటువంటిది ఆడియాలజీ అనేటువంటిది ఇట్స్ ఎ న్యూ వింగ్ అండి, న్యూ ఎరా, ఇట్స్ ఎ న్యూ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే కనుక వినికిడి సంబంధించిన సమస్యలను గుర్తించడము, వినికిడి సమస్యలకు ట్రీట్మెంట్ అందించడము, అలాగే బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి వారిని అసెస్ చేయడము, బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇవన్నీ కూడాను ఆడియాలజిస్ట్ యొక్క డ్యూటీస్ అండి. ఖచ్చితంగా ఇది ఏంటి అని అంటే కనుక జనరల్గా అందరూ అనుకుంటారు ఏంటి అండి అసలు ఈఎన్టీ గారికి అండ్ ఆడియాలజిస్ట్కి డిఫరెంట్ ఏంటండి అని అనుకోవచ్చు. సో ఈ ఆడియాలజిస్ట్ అనేటువంటి వాళ్ళు దే విల్ ప్యూర్లీ హియరింగ్ పైన వర్క్ చేస్తారండి. సో మన ఈఎన్టీ డాక్టర్ గారు అన్నిటిపైన వర్క్ చేస్తారు. సో ఏమైనా మెడికల్ కాజెస్ ఏమైనా మెడిసిన్ ఇది యూజ్ చేయాలి అని అంటే ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఇక్కడ చీము కానీ లేదా ఆపరేషన్స్ అవసరం అయితే కనుక ఖచ్చితంగా మన ఈఎన్టీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అదే కనుక మనకు చెవి వినిపించట్లేదు, చెవి నరం దెబ్బతినింది అని అంటే కనుక మీరు ఆడియాలజిస్ట్ దగ్గరికి, ఆడియాలజీ డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఎందుకంటే కనుక ఆడియాలజిస్ట్ గారికి మాత్రమే ఏ నరం ఎంతవరకు దెబ్బతినింది, సో ఇది నరం ఎంతవరకు దెబ్బతినింది, నరం ఒక్కటే దెబ్బతినిందా, చెవి మిడిల్ ఇయర్ కానీ లేకపోతే ఇన్నర్ ఇయర్ కానీ లేకపోతే కనుక ఎక్కడ ప్రాబ్లం ఉంది ఈ వినికిడికి అనేటువంటిది
అనేటువంటిది ఎంతవరకు ఏ రేంజ్ వరకు ఉంది, సో దీనికి హియరింగ్ ఎయిడ్ సూటబుల్ హియరింగ్ ఎయిడ్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేటువంటిది, సూటబుల్ హియరింగ్ ఎయిడ్ సెలెక్షన్స్లో ఆడియాలజిస్ట్ గారు మెయిన్ పాత్ర పోషిస్తారు. కాబట్టి ఆడియాలజిస్ట్ గారికి అండ్ ఈఎన్టీ గారికి ఇదే డిఫరెంట్ అండి. ఎందుకంటే ఎనీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే చీమ్ కానీ సర్జరీస్ కానీ మెడిసిన్స్ యూటిలైజ్ ఉండడం వల్ల అలాంటప్పుడు మనం ఈఎన్టీని కలవాల్సి ఉంటుంది. వినికిడి